Welcome guys, very good morning to all of you. This is Raju. మీరు చూస్తుంది రాజు కెమిస్ట్రీ హబ్ ఛానల్. చెప్పాల్సింది చాలా ఉంది, నేర్చుకోవాల్సింది మిగిలే ఉంది. డోంట్ వరీ, రాజు సి హియర్. సార్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి నిన్న చెప్పినటువంటి ల్యాబెల్ అండ్ ఇన్నర్ట్ కాంప్లెక్స్ మీద ప్రీవియస్ బిట్స్, సెవరల్ ప్రీవియస్ బిట్స్, చాలా బిట్స్ వస్తున్నాయి సార్. సిఎస్ఆర్, గేట్, నేను మెన్షన్ చేయట్లేదు కొన్ని బిట్ల మీద, కానీ ఇవి బార్క్, ఓఎన్జీసీల మీద రిపీటబుల్గా ఇచ్చిన బిట్స్ సార్. ఆ బిట్స్ నేను ఇప్పుడు మెన్షన్ చేద్దాం అనుకుంటున్నాను విత్ ఎక్స్ప్లెనేషన్. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్. ఓకేనండి, వెళ్ళిపోతాము. మీరు చూసినట్లయితే ఈ బిట్ వచ్చేసి సిఎస్ఐఆర్ నెట్ December 2018లో వచ్చాడు సార్. చూడండి ఒకసారి, నేను అలా చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కన్సిడర్ 2 sets ఆఫ్ మాలిక్యూల్స్. సెట్ ఏ కొన్ని కాంప్లెక్సెస్ ఇచ్చాడు, సెట్ బి కొన్ని కాంప్లెక్సెస్ ఇచ్చాడు. ద స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ రేట్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి ఆర్ రెస్పెక్టివ్లీ. అంటే మీరు బిట్ అర్థం చేసుకోవాలి సార్. ఇది నెట్లో సిఎస్ఆర్లో కట్టితే 4 marks బిట్ కాబట్టి కొంచెం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా, కేర్ఫుల్గా చూడపోతే మాత్రం బిట్ పోతుంది. వాడు స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ అడిగాడా, స్ట్రాంగెస్ట్ అడిగాడా మీరు తెలుసుకోవాలి. స్లోయెస్ట్ అడిగాడు కాబట్టి ఖచ్చితంగా మనం స్ట్రాంగెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా సార్. స్ట్రాంగెస్ట్ అంటే ఏంటి? లెబెల్నెస్. స్లోయెస్ట్ అంటే నెట్నెస్. అంటే లైగాండ్ అనేది ఈజీగా ఎక్స్చేంజ్ చేస్తే దాన్నే లెబెల్నెస్ అన్నాం. కొంచెం స్లోగా, వెరీ స్లోగా లైగాండ్ ఎక్స్చేంజ్ చేస్తే దాన్ని నెట్ అన్నాం. ఇక్కడ ఏమనగాడు? ద పెయిర్స్ అడిగాడు అనమాట. ఓకేనా, ఏ పెయిర్స్? సెట్ ఏలో ఒక పెయిర్, ఒకటి సెట్ బిలోనో ఒకటి అడిగి వాటి యొక్క స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ అని అడిగాడు. ఓకేనా, ఈ స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ అంటే నథింగ్ బట్ ఏంటి సార్? లైగాండ్ ఇంటర్చేంజ్ అవ్వాలి మన కంప్లైంట్, అదే కదా. నేను మరొకసారి ఫ్యాక్టర్స్ ఒకసారి రివిజన్ చేసి మళ్ళీ వెళ్దాం సార్. ఫ్యాక్టర్స్ వచ్చేసి దేని ఫ్యాక్టర్స్? లెబెల్ ఇనర్ట్నెస్ యొక్క ఫ్యాక్టర్స్ వచ్చేసి చూసారా, ఛార్జ్ ఆఫ్ అయాన్. దాని ఫస్ట్ ఫ్యాక్టర్ ఛార్జ్ ఆఫ్ అయాన్. గ్రేటర్ ఛార్జ్ ఉంటే దానికి లెస్సర్ స్టెబిలిటీ ఉంటుంది. లైక్ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసాం. హైయెస్ట్ ఛార్జ్ ఉండే దానికి లెబిలిటీ అనేది తక్కువ ఉంది. దిస్ ఈజ్ ద ఆర్డర్ ఆఫ్ ద లెబిలిటీ. ఓకేనా, దానికి లెబిలిటీ ఎక్కువ ఉంది, ఛార్జ్ తక్కువ ఉంది కాబట్టి లెబిలిటీ ఎక్కువ ఉంది. ఛార్జ్ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటుంది, ఛార్జ్ తక్కువ ఉంటే లెబిల్నెస్ ఎక్కువ ఉంటుంది. ఓకేనండి. సైజ్ ఆఫ్ సెంట్రల్ మెటల్ అయాన్, సైజ్ తగ్గుతూ ఉంటే లెబిల్నెస్ కూడా తగ్గుతూ ఉంటుంది సార్. దట్ మీన్స్ స్మాలర్ సైజ్ విల్ బి లెస్సర్ లెబిలిటీ. ఓకేనండి. అదేవిధంగా జామెట్రీ, ఛార్జ్ ఆఫ్ అయాన్స్, ఆక్టాహైడ్రిల్. ఆక్టాహైడ్రిల్ మళ్ళీ అవుటర్ డిఆర్బిటల్ లెవెల్ కాంప్లెక్స్, ఇన్నర్ డిఆర్బిటల్ ఇనర్ట్ కాంప్లెక్స్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం సార్. దాని మీద మనకు బిట్స్ వస్తాయి. ఓకేనా, ఫస్ట్ బిట్ వచ్చేసి ఏంటి సార్? ఫస్ట్ బిట్ లోయెస్ట్ లైగాండ్ రేషియో అడిగాడు కదా సార్. మనం ఇలాంటి బిట్స్ చూడగానే మనం ఆక్సిజన్ స్టేట్స్ కట్టేయాలి సార్. ఆక్సిజన్ స్టేట్ ఇందులో ఉంది. ఇంకేంటి? అల్యూమినియం. ఫస్ట్ సెట్ ఏలో చూడండి, అల్యూమినియం +3, నెక్స్ట్ పి +5, నెక్స్ట్ ఎస్ +6 అనే +6, సిలికాన్ +4. ఓకేనండి. వాడు ఏమడిగాడు? స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ అడిగాడు. మనకు ఆల్రెడీ ఒక ఫ్యాక్టర్ తెలుసు, హైయెస్ట్ ఛార్జ్ ఉంటే దానికి స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ ఉంటుంది. అంటే హైయెస్ట్ ఛార్జ్ ఉంటే దానికి ఇనర్ట్నెస్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ నథింగ్ కూడా స్లోయెస్ట్ లైగాండ్ ఎక్స్చేంజ్ అంటే ఇనర్ట్నెస్ అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఒక సెట్ ఏలోని SF6 తెలిసిపోయింది మనకి. దానికి కదండి హైయెస్ట్ ఛార్జ్ ఉంది అన్నింటిలో పోలిస్తే. సో SF6 ఉన్న ఆప్షన్ వచ్చేసి ఒకటే ఉంది. ఓకేనా, SF6 ఏది ఉంది సార్ పేరు? ఇది SiF6, ఇది PF6. ఓకేనా, PF6- SF6తో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఆన్సర్ వచ్చింది ఇక్కడే మనకి. ఓకేనండి, ఇలా మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మాత్రం ఈజీ సార్. మనం తర్వాత మళ్ళీ చూసుకుంటే మెగ్నీషియం, ఈ అన్నిటిలో చూసుకుంటే ఇదంతా ఒక సిరీస్ కదా సార్. ఏ సిరీస్? మెగ్నీషియం. ఏ సిరీస్ ఇది? మెగ్నీషియం. అన్నీ +2 కాంప్లెక్సెస్. మెగ్నీషియం +2. ఒకసారి ఒక ఆర్డర్లో రాసుకుంటే మెగ్నీషియం, కాల్షియం, బేరియం, మెగ్నీషియం కదా. మెగ్నీషియం కాల్షియం, స్ట్రాన్షియం, బేరియం కదండి, బేరియం స్ట్రాన్సియం కదండి, కాల్షియం బేరియం స్ట్రాన్సియం ఒక గ్రూప్లో ఉంటాయి కదా. గ్రూప్లోకి కొలిది మనకు సైజు తగ్గుతూ ఉంటే దాని యొక్క లెబెల్నెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది, అదే చెప్పుకున్నాం కదా. సో ఆ రేషియోలో లెస్సర్ స్టెబిలిటీ అంటే ఇనర్ట్నెస్ ఉన్నదాన్ని మనం చూసుకోవాలి. ఇనర్ట్నెస్ స్లో దీనికి తక్కువ ఉంటుంది కదా, దీనికి ఎక్కువ ఉంటుంది. ఇనర్ట్నెస్ లెబెల్నెస్ దీనికి ఏమో స్లోయెస్ట్ ఉంటుంది. ఓకేనా, లెబెల్నెస్ మాట్లాడుకుంటే దాని క్వైట్ ఆపోజిట్ ఇనర్ట్నెస్ మాట్లాడుకుంటాం సార్. లెబెల్నెస్ ఏమవుతుంది, తగ్గుతూ ఉంటే అది కూడా తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకు స్లోయెస్ట్ అనేది మెగ్నీషియం. అది ఇది తెలియకపోయినా సరే మనం SF6తో వెళ్ళిపోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ బిట్ గేట్ 2018 అండ్ 2002లో వచ్చింది సార్. లెబిలిటీ ఆఫ్ అయాన్స్ క్రోమియం +2 Mn+2 Ve+3 యొక్క ఆర్డర్ ఇచ్చారు సార్ కింద. ఈ ఆర్డర్ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం దాని యొక్క కాన్ఫిగరేషన్ రాయాలి. క్రోమియం +2 యొక్క కాన్ఫిగరేషన్ ఏంటి, క్రోమియం అంటే D5S1, క్రోమియం +2 అంటే D4S0 సార్. D4 మళ్ళీ ఎలా వస్తుంది సార్, D4 అనేది ఓకేనా D4 కాంప్లెక్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. ఏమవుతుంది అలా పెట్టండి, క్రోమియం +2 అంటే D4, Mn+2 D5 ఓకేనా, అంతే కదా. యాక్చువల్గా అయితే D5S2, Mn+2 కాబట్టి S2 తీసాం. నెక్స్ట్ వెనీడియం +3 ఏమవుతుంది సార్, వెనీడియం అంటే D2S2, వెనీడియం అంటే D1 ఓకేనా. దేర్ఫోర్ D1 అంటే ఏముంటుంది సార్, ఓన్లీ T2Z1 ఈజీ 0, ఇది కూడా లబైలే ఓకేనా. D4 కూడా లబైలే, D5 కూడా లబైలే, అన్నీ లబైలే. మళ్ళీ ఇందులో మనం చూసుకోవాలి T2Z3 ఈజీ 2, వాటికి స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తేనే మనం స్ట్రాంగ్ ఫీల్డ్ లైక్ అని చూసుకోవాలి సార్. డైరెక్ట్గా ఇచ్చిస్తే ఐ స్పిన్లోనే మనం వేయాలి ఓకేనా. D2Z3 ఈజీ 1 ఓకేనండి. ఇది కూడా లబైలే, ఇది కూడా లబైలే సార్. కానీ ఇక్కడికి వచ్చేసరికి లబైల్ విత్ స్టెబిలిటీ, ఈజీలో ఎలక్ట్రాన్స్ ఉన్నా సరే స్టేబుల్గా ఉండడం వల్ల లబైల్ దీంతో పోల్చుకుంటే దీని లబైల్నెస్ అనేది తక్కువగా ఉంటుంది. కాబట్టి క్రోమియం +2కు ముందు ఎక్కడైతే ఎక్కువ పెట్టుకోవాలి, దట్ మీన్స్ క్రోమియం +2కి ఎక్కువ. తర్వాత ఈజీ 0 ఉంది కదా, దీనికి ఏమి ఉండదు కదా సార్, ఇది లాస్ట్ని పెట్టేస్తాం. వెనీడియం +3 దేర్ ఫోర్ దీనికి ముందు ఏముంటుంది మిగిలిపోయింది Mn+2. ఆ ఆప్షన్ ఉంది ఏంటి సార్, దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఓకేనా. మనం ఇలా గుర్తుపెట్టుకోవడం కదా, లాజిక్గా అప్లై చేయాలి. ఆల్రెడీ నేను ఫ్యాక్టర్స్ నెక్స్ట్ కాన్ఫిగరేషన్స్ అన్నీ చెప్పాను, దాని ప్రకారం మీరు వెళ్ళిపోవాలి ఓకేనా. నెక్స్ట్ బిట్ వెళ్దామా, నెక్స్ట్ సార్ ఓకేనండి. ఇది అందులోనూ గేట్లో అందులో వస్తుంది, మెన్షన్ చేయలేదు అన్నీ కూడా. ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ H2 molecule between the coordination sphere is an insert sir. కొన్ని కాంప్లెక్స్ ఇచ్చి దాని కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అన్నాడు. రేట్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్ అంటే దాని యొక్క ఎక్స్చేంజ్, లైగండ్ ఎందులో స్పీడ్గా ఎక్స్చేంజ్ అవుతుంది అని. అంటే దాని అర్థం ఏంటి, దేనికి లబైల్నెస్ ఎక్కువ ఉంటే దానికి దాంట్లో ఎక్కువ ఏమవుతుంది, ఎక్స్చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్కటి చూసుకుంటే సరిపోద్ది కదా. నికిల్ +2 అండ్ నికిల్ +2 చూద్దాం, క్రోమియం +2 చూద్దామా. క్రోమియం +3 అంటే ఏ కాంప్లెక్స్ సార్, క్రోమియం అంటే D5S1, సో క్రోమియం +3 అంటే D3 ఓకేనా. అల్యూమినియం +3 ఓకేనా, దీన్ని అలా పక్కన ఉంచండి, D0 కదా సార్ ఇది ఓకేనా, D0. నెక్స్ట్ నికిల్ +2 అంటే D8 సార్ ఓకేనా. నెక్స్ట్ ఇంకేముంది, క్రోమియం అయిపోయింది, అల్యూమినియం, క్రోమియం +2 ఇచ్చారు సార్, క్రోమియం +2 D4 ఓకేనా. నెక్స్ట్ అంతే కదా సార్, మీరు ఇక్కడ రెండు +2 ఛార్జులు ఉన్నాయి, రెండు +3 ఛార్జులు ఉన్నాయి. ముందు దేనికి వస్తుంది సార్ లెబెల్నెస్ ఎక్కువ, +3 ఛార్జ్ పెరిగిపోతుంటే లెబెల్నెస్ అనేది తగ్గిపోద్ది ఓకేనా. అంటే +2కి ఎక్కువ లెబెల్నెస్ ఉంటుంది, +3కి తక్కువ ఉంటుంది. అంటే ఖచ్చితంగా వస్తే ఈ రెండిట్లోనే ముందు రావాలి ఓకేనా. అంటే D4 అనేది ఫస్ట్కి వస్తుంది సార్, దట్ ఈస్ ద క్రోమియం +2. క్రోమియం +2కి లెవెల్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే లైగండ్ ఎక్స్చేంజ్ అనేది ఎక్కువ ఉంటుంది సార్. వాటర్ మాలిక్యూల్తో ఎక్కువ లైగండ్ అనేది ఎక్స్చేంజ్ అవుతుంది సార్. అదేవిధంగా నెక్స్ట్ నికిల్ +2 కదా, D8 ఓకేనా. ఇది జనరల్గా ఇనర్ట్ ఓకేనండి. జనరల్గా ఇనర్ట్ కదా సార్, ఇది ఇనర్ట్ కాంప్లెక్స్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. ఎవరికైనా తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ చెక్ చేసినట్లయితే మీకు వచ్చేస్తుంది ఓకేనా. ఎనర్ట్ అయినప్పటికీ కూడా దీంతో పోల్చుకుంటే D3 అనేది మోస్ట్ ఎనర్ట్ అనుకున్నాం కదా సార్, మోస్ట్ ఎనర్ట్. అసలు ఈజీలో 0 ఉంటుంది, ఇందులో అట్లీస్ట్ ఈజీలో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి రిపల్షన్స్ ఉంటాయి ఓకేనా. ఇది ఇది ఫస్ట్కి వచ్చేవచ్చు సార్, ఏంటి అల్యూమినియం +3 క్రోమియం +3 కన్నా ముందు ఉంటుంది. ఎందుకంటే ఇది ఎనర్ట్ సంవాట్ ఇక్కడ కూడా లైగండ్ ఎక్స్చేంజ్ జరుగుతుంది ఆల్రెడీ చెప్పుకున్నాం. T2 0 Eg0 ఏ ఎటువంటి ఎలక్ట్రాన్స్ లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ లైగండ్ ఎక్స్చేంజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది వెన్ కంపేర్ టు దిస్ వన్. D3లో కన్నా దీంట్లో ఎక్స్చేంజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది కాబట్టి క్రోమియం +2 ముందుకు వచ్చేస్తుంది. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఈజీ D4 కాంప్లెక్స్ కాబట్టి. నెక్స్ట్ క్రోమియం +2 తర్వాత ఏమొస్తుంది సార్, నికిల్ +2 కదా, నికిల్ +2కి ఎక్కువ ఉంటుంది ఓకేనా, నికిల్ +2. దాని తర్వాత ఏముంటుంది సార్, D3 మోస్ట్ ఇనర్ట్ కదా, అంటే లాస్ట్కి పెట్టవచ్చు క్రోమియం +3 లాస్ట్కి పెట్టిస్తే మధ్యలో ఇంకేముంటుందో అల్యూమినియం. అల్యూమినియం అనేది D0 కాంప్లెక్స్ కాబట్టి D ఎలక్ట్రాన్లు ఉండవు కదా సార్, D0 కాబట్టి సమ్వాట్ ముందుకే ఉంటుంది. ఇది మోస్ట్ ఇనర్ట్నెస్ కాబట్టి లాస్ట్కి వెళ్ళిపోద్ది, అంటే మోస్ట్ ఇనర్ట్నెస్ అంటే లెస్ లెవెల్నెస్. చూసుకోవడమే మరి ఇక్కడ ఏ ఆప్షన్ ఉందో ఓకేనా. చూసారా క్రోమియం +2 ఎక్కువ, క్రోమియం +2 అనేది ఒకే ఒక ఆప్షన్ ఉంది, డైరెక్ట్ ఇక్కడ పెట్టవచ్చు. చూసారా మీరు, అలా కూడా మెన్షన్ చేసుకోవచ్చు. మనం కాన్సెప్ట్ వైజ్ వెళ్ళొచ్చు. 4 డి ఎలక్ట్రాన్లు ఒక సిస్టమ్ తెలిసిన మనం వెళ్ళిపోవచ్చు. క్రోమియం +2 దానికి ఎక్కువ ఉంటుంది, క్రోమియం +2 ఉన్న ఆప్షన్ ఇది ఒకటే ఉంది ఓకేనా. ఇలా నెక్స్ట్ designate the complex x, y and z as inert and labile. ఓకేనండి, ఈ XY కాంప్లెక్స్ అవి ఇచ్చాడు, వాటికి ఇనర్ట్నెస్ లెవెల్నెస్ చెప్పమంటున్నాడు సార్ ఓకేనా. ఇక్కడ చూడండి అల్యూమినియం ఆక్సాలేట్ 3 టైమ్స్ సార్, ఇక్కడ H2O 5 టైమ్స్ ఓకేనా అల్యూమినియం ఓకేనా. ఇక్కడ కట్టండి ఆక్సిజన్ స్టేట్ కట్టిస్తే మనకు తెలిసిపోతుంది అల్యూమినియం +3 ఓకేనా. +3 కదా 3 2 6 -3 3 ఓకేనా. ఇది బైడెంటెడ్ లైగండ్ కదా సార్, దేర్ఫోర్ వెనీడియం +2, దేర్ఫోర్ క్రోమియం +3, అల్యూమినియం +3 అంటే D0. నెక్స్ట్ క్రోమియం +3 అంటే పైనే కట్టాం D3 మోస్ట్ ఇనర్ట్ కదా, అంటే జెడ్ అనేది ఇనర్ట్ అవుతుంది. ఇక్కడ జెడ్ ఎక్కడ ఇనర్ట్ అవుతుందో చూసుకోవాలి. అదేవిధంగా Y కూడా ఏమవుతుంది, వెనీడియం +2 అంటే స్కాండియం వెనీడియం D2 కదా, D2 కాంప్లెక్సే కదా అంతేనా సార్, D2 అయినా D2S2 వెనీడియం +2 అంటే 2 ఎలక్ట్రాన్లు పోతే D2 ఉంటుంది ఓకేనా. ఇది Y అనేది లబైల్ అనుకుంటామా, ఇది X అనేది D0 కదా సార్, లబైల్ కదా సార్. ఏ ఎలక్ట్రాన్ లేకపోతేప్పటికీ ఇంకా ఇది సైజు వీటితో పోల్చుకుంటే సైజ్ డిఫరెన్స్ ప్రకారం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అల్యూమినియం +3 అనేది 2 కంపారిజన్ వచ్చింది కదా, ఖచ్చితంగా వెనీడియం +2 అనేది చార్జ్ తక్కువ ఉంది కాబట్టి లెబైల్నెస్ ఎక్కువ ఉంటుంది, అంటే Y అనేది లబైల్ సార్. Y ఉన్నది లబైల్ చూసుకోండి, Y ఎక్కడ లబైల్ ఉంది, ఇక్కడ లబైల్ ఉంది. నెక్స్ట్ ఇది ఒక్క ఆప్షన్ ఉంది కదా Y లబైల్ అనేది. నెక్స్ట్ జెడ్ లబైల్ అవుతుందేమో చూసుకోండి, జెడ్ అసలు లబైల్ అయ్యే ఛాన్స్ లేదు కదా సార్. జెడ్ అనేది D3 కాంప్లెక్స్ కదా, D3 కాంప్లెక్స్ అనేది మోస్ట్ ఇనర్ట్ అంతే కదా. సో జెడ్ ఇనర్ట్ ఉన్న ఆప్షన్లు ఉన్నాయి, ఒక్కటే ఉంది దట్ ఈస్ దిస్ వన్ జెడ్ ఇనర్ట్. Y కూడా ఇనర్ట్ D2 కదా, D2 అంటే దెర్ ఈజ్ నో ఈజీ ఎలక్ట్రాన్స్, దేర్ ఫోర్ దాని ప్రకారం చూసుకున్నా సరే మనం ఇది చెప్పుకోవచ్చు ఇనర్ట్ చెప్పుకోవచ్చు. దేర్ ఫోర్ X ఈజ్ లబైల్ D0లో లబైల్ కాంప్లెక్స్, ఎందుకంటే ఈ నో D ఎలక్ట్రాన్స్ కాబట్టి ఎక్స్చేంజ్ అవుతుంది అల్యూమినియంతో. ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది పీరియడ్లో చూసుకుంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళేసరికి లబైల్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది సార్ ఓకేనా, అదనమాట. నెక్స్ట్ CSIR December 2012లో ఇచ్చాడు ఈ బిట్ వచ్చేసి, that is the rate of exchange of H2O present in the coordination sphere by H2O 18 of those complexes. అంటే ఏంటి, దేనికి రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు, H2O in presence of H2O 18 ఓకేనా. దాని యొక్క ఐసోటోప్ దానికి వెళ్తుంది సార్. ఇలా ఎక్స్చేంజ్ అయినప్పుడు దేనికి రేట్ ఆఫ్ ఎక్కువ ఉంటుంది, 4 కాంప్లెక్సెస్లో ఆర్డర్ అడిగాడు అనమాట. మళ్ళీ సేమ్ రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఏమవుతది ఎక్స్చేంజ్ అంటే దాని అర్థం ఏంటి దేనికైతే లెబెల్నెస్ ఎక్కువ ఉంటదో దాంట్లో ఎక్కువ ఎక్స్చేంజ్ అనేది జరుగుతదన్నమాట ఓకేనా చూడండి అగైన్ మళ్ళీ కట్టడమే కాపర్ ప్లస్ 2 Mn ప్లస్ 2 Fe ప్లస్ 2 నికెల్ ప్లస్ 2 కాపర్ ప్లస్ 2 ఇస్ ద D9 Mn ప్లస్ 2 ఇస్ ద D5 Fe ప్లస్ 2 ఇస్ ద D6 निकिल प्लस टू इज द D8 D8 कनपड़िंदंटे मोस्ट इनर्ट अन्नी कूडा वीक फील लाइगेंड्स लाइगेंड्स मेंशन चेशाड कदा मनं चूसुकोवच्चु मोस्ट इनर्ट अंटे दींट्लो लाइगेंड एक्सचेंज अनेदी जरगदु H2 इन प्रेजेंस ऑफ H2O18 जरगदु अंटे निकिल अनेदी लास्ट की वच्चेस्तदि 4 उन्निदी लास्ट ऑप्शन अक्कड उंदी चूडंडी इदि ओकटे उंदी चूसुकोवच्चु अनडौटबली ऑप्शन ए पेट्टेवच्चु इंका मीरु कंफर्म चेसुकुन्नट्लयिते ఇది 3 సార్ 3 2 1 ఓకేనా 3 ఏమన్నాడు సార్ తర్వాత 3 ఇచ్చాడు కదా D6 D5 D9 అనేది ఎక్కువ హై రేంజ్ లో ఉంటది ఎందుకంటే T2Z6 EZ3 ఈజీలో ఎలక్ట్రాన్స్ ఉంటూ అన్సిమెట్రికల్ ఉంది కాబట్టి మోస్ట్ రిపల్షన్స్ ఉంటాయి కాబట్టి దట్ విల్ బి ద మోస్ట్ ఎఫెక్టెడ్ in the way of exchange of one ligand to another ligand that's why this complex have most labelness kabatti first ku ochindi idi inertness ka last ku ochindi rendu complex kuda me estimate chesukochu okay na ee exam idi vachesi CSIR December 2012 lo ichchadu sir next bit idi CSIR net 2017 sir okay na the relative rate of H2O exchange for hydrated complexes 1 nickel plus 2 vanadium plus 2 chromium plus 2 ions are follow the trend the order edgadante deni order again H2O exchange order malli kattedme nickel plus 2 ante D8 nickel vanadium plus 2 ante D2 chromium plus 3 ante D3 okay na अगैन इकड़ेम चूड़ी लैबलनेस एक्वे दाखी एक्सचेंज अनेदी ओकेना D2 अंटे T2G2 D8 अंटे ईजी इलेक्ट्रॉन्स उंटाई कदा ट्रिपल्स उंटाई काबट्टी इदि फस्ट की वेल्लिपोद्दी दट इज द 1 इज द फस्ट D3 अंटे मोस्ट इनर्ट काबट्टी इदि लास्ट की वेल्लिपोद्दी ऑब्वियसली रेंडु मुंदुकु वस्तुंदी आ ऑप्शन एक्कड उंदी अनडौटबुल्ली फस्ट 1 ओकेना नेक्स्ट गेट 2018 the water exchange for the complexes ions follow the orders so again water exchange adugutunnadu a complex lo water exchange ekku adugutadi ekku untadi that is the one is the vanadium complex cobalt complex chromium complex dani chuskondi anni H2O 6 times so vanadium plus 2 cobalt plus 2 chromium plus 2 okay na idi D2 కాంప్లెక్స్ ఇది D7 కాంప్లెక్స్ ఇది ఇదేంటిది క్రోమియం ప్లస్ 2 కదా D4 ఓకేనా అన్‌డౌటబుల్లీ D7 ఉందంటే లబైల్ కాబట్టి కోబాల్ట్ కాంప్లెక్సెస్ కి ఎక్కువ ఉంటది కోబాల్ట్ కాంప్లెక్స్లు ఇక్కడ రెండు ఉన్నాయి ఓకేనా రెండు ఉన్నప్పుడు మనం నెక్స్ట్ ఆప్షన్స్ కి వెళ్ళిపోవాలి దాని తర్వాత దేనికి వస్తది దాని తర్వాత వెనీడియం ఉంది वेनिडियम उंदी क्रोमियम उंदी अंतेना क्रोमियम प्लस 2 ना सारी सारी प्लस 3 कदा प्लस 3 अंटे मरि तिरिगि लेदु प्लस 3 अंटे D3 कांप्लेक्स मोस्ट इनर्ट लास्ट की वेल्लिपोवाली ई रेंडु कांप्लेक्स लो क्रोमियम प्लस लास्ट एक्कड उंदी दट इज द अनडौटबुल्ली इदि पेट्टवच्चु ओकेना इला नेक्स्ट CSIR net 2018 June which electron configuration gives kinetically inerton complexes kinetically inert अंटे एंटी इनर्ट इंडैरेक्ट इनर्ट कांप्लेक्स ఏది అడుగుతున్నాడు చూడాలి ఇనర్ట్ కాంప్లెక్సెస్ అంటే ఈజీలో ఎలక్ట్రాన్స్ లేనివి మనం చూసుకోవాలి అంతే కదా ఇన్నిట్లో ఈజీలో ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అంటే రిపల్షన్స్ ఫాలో అయిపోయి లైగండ్ ఎక్స్చేంజ్ అవడానికి పాసిబిలిటీ ఉంటది అంటే ఇవన్నీ కూడా లబైల్ కాంప్లెక్సెస్ ఏదేదైతే ఈజీలో ఎలక్ట్రాన్స్ ఉండవో అది ఇనర్ట్ కాంప్లెక్స్ ఇంకా ఒకటే ఉంది కాబట్టి దిస్ ఇస్ ద మన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ గేట్ 2016 ద సస్టైనబిలిటీ ఇనర్ట్ కాంప్లెక్స్ అయాన్ అమంగ్ ద ఫాలోయింగ్ complexes sustainability again मल्ली इक्कड़ा इन्नी पेर्लु मार्चिना मनम इनट्ट अडुगुतुन्नाडा लेबल अडुगुतुन्नाडा चूसुकोवडमे नेक्स्ट एंटी इक्कड़ा इनट्टे कदा क्लियर इदेमो क्रोमियम +3 Fe +2 इदी क्रोमियम सर क्रोमियम +2 क्रोमियम +3 अंटे D3 Fe +2 अंटे D6 क्रोमियम +2 अंटे D4 ఏమ అడిగాడు ఇనర్ట్ అడిగాడు క్లియర్ గా కనిపిస్తుంది మోస్ట్ ఇనర్ట్ పెట్టడమే ఓకేనా ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ సైనైడ్ అయాన్ లైగాన్స్ ఇన్ ద కాంప్లెక్స్ ఇది ఇంపార్టెంట్ సార్ ఇది ద రేట్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇన్ సైనైడ్ లైగాన్స్ ఇన్ ద కాంప్లెక్స్ బై CN14 ఫాలోయింగ్ ద CN14 ఫాలోయింగ్ ద ఆర్డర్ CN బదులుగా CN14 కి CN14 एक्सचेंज कांप्लेक्स ये अंटे ईजी एक्सचेंज अव्वाली CN बदुलुगा CN14 अनेदि ई कांप्लेक्स लो एदि लेबल कांप्लेक्स अयिते आ कांप्लेक्स अनेदि CN रिप्लेस चेसुकुंटुंदि देनिकि बदुलुगा CN14 रिप्लेस चेसुकुंटुंदि देनि बदुलुगा CN कि बदुलुगा ओकेना आब्वियसली मनकि कट्टेडमे निकिल +2 Mn +3 Cr +3 क्रोमियम +3 इदि D3 इदी D4 all are strong fields sir इदी D8 D3 అనగానే most inert మనకి ఇది ఒక్కటి తెలుసుకుంటే మనకు కావాలి most inert అంటే మూడు లాస్ట్ ఉన్నది చూసుకోవాలి మూడు లాస్ట్ ఉన్నది ఇది ఒక ఆప్షన్ ఉంది ఇది ఒక ఆప్షన్ ఉంది నెక్స్ట్ తర్వాత దానికి వెళ్ళాలి మనం రెండిట్లోని D4 D4 ఆ D8 ఆ D4 ఆ D సారీ సారీ D4 ఆ D4 ఆ D8 ఆ D4 ఏ కదా సార్ most labile సారీ సారీ D8 కదా మోస్ట్ లెవెల్ ఎందుకు మోస్ట్ లెవెల్ అంటున్నాను ఇందులో ఈజీ ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి వెన్ కంపేర్ టు D4 ఓకేనా ఇక్కడ ఒక్క స్ట్రాంగ్ ఫీల్డ్ కాబట్టి T2G4 ఈజీ 0 దేర్ ఇస్ నో ఎలక్ట్రాన్స్ ఇన్ ద ఈ ఎలక్ట్రాన్స్ కాబట్టి వెన్ కంపేర్ టు దీంతో పోల్చుకుంటే లెవెల్ లెస్ అనేది దీనికి తక్కువ ఉంటుంది అంటే 1 కి ఎక్కువ ఉంటుంది 1 కి ఎక్కువ ఉన్నది ఏది ఉంది ఇదే సో మన ఆన్సర్ D ఇలా ఎన్ని బిట్లైనా చేయొచ్చు సార్ ఇంకా చాలా బిట్లు ఉన్నాయి మాక్సిమం బిట్లు మీకు కవర్ చేశాను ओके नंडी दिस इज राजू साइनिंग ऑफ जय हिंद।